వెల్కమ్ టు ఏపీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ విజయవాడలో విల్లాస్ కొనాలనుకుంటే డూప్లెక్స్ విల్లాస్ మంచి విల్లాస్ ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగిందండి ఈరోజు ఇవేంటంటే మొత్తం ముప్పై ఆరు విల్లాలు ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అవడం జరిగింది కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అవటం జరిగింది అయితే ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం ముప్పై ఐదు ఎకరాల వెంచర్ విత్ సిఆర్డిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అండ్ ఆల్సో బ్యాంక్ అప్రూవ్డ్ మొత్తం ఈ మూడు అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇది వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకుంటే ఆల్ సిసి రోడ్స్ ఆల్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వీటితో పాటు అద్భుతమైన నాలుగు పార్కులు ఉంటాయి ఈ వెంచర్లో ఒకటి కంప్లీట్గా చిల్డ్రన్స్ పార్కు ఒకటి టెంపుల్ థీమ్ పార్కు థర్డ్ వచ్చి ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కు ఫోర్త్ వచ్చేసి మనకి యోగా పార్క్ ఇలాగా నాలుగు పార్కులు ఉంటాయి ఈ వెంచర్లో అద్భుతమైన సెక్యూరిటీ కూడా ఉంటుంది దీంట్లో అలాంటి వెంచర్లో అన్ని అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నా వెంచర్లో చూడండి విల్లాస్ హై క్వాలిటీతో మనకి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఈ విల్లాస్ ఏంటంటే వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో నూట తొంభై ఐదు గజాల్లో టోటల్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ రెండు వేల నూట యాభై అడుగుల్లో మనకి టోటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ విల్లాస్ అయితే సెమీ ఫర్నిష్డ్ విల్లాస్ ఇవి అయితే ఇంతకీ ప్లేస్ ఏంటి మనకి బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు టోటల్ విజయవాడలో కలిసిపోయిన ఏరియా అయితే కంకిపాడు నుండి బందర్ వరకు కూడా ప్రజెంట్ భూమి అనేది రావడం జరిగింది ఎందుకంటే ఫోర్ట్ రెడీ అవుతుంది సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయింది ఫోర్త్ బందర్ ఫోర్టు నెక్స్ట్ బీపీసీఎల్ కంపెనీ వచ్చింది ఇప్పుడు ఏకంగా వాళ్ళు అయితే అరవై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అలాగే ఇరవై ఐదు వేల మంది ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు అలాగే ఫోర్త్లో కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఎంప్లాయ్మెంట్ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో తీసుకుంటారు అనేది అంచనా ఇలాగ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఈ బందర్ హైవేలో నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనెక్టివిటీస్ పెరుగుతున్నాయి మనకి బందర్ హైవేలో కంకిబాండ్ నుండి గన్నవరం వెళ్ళామంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పుడు బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు కార్గో ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇవే కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అలాట్ చేయడం జరిగింది దేనికంటే నూట ఎనభై ఆరు కిలోమీటర్లు అంటే ఇండియాలో అతి పొడవైన ఔటర్ రింగ్ రోడ్కి మనకి ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇంకా చూసుకుంటే ఈస్ట్ బైపాస్ మనకి వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది ఈస్ట్ బైపాస్ కి టెండర్లు పిలుస్తున్నారు ఓ పక్కన ఔటర్ రింగ్ రోడ్ ఇంకొక పక్కన ఈస్ట్ బైపాస్ అలాగే బందర్ హైవే ఫోర్ లైన్ ఉంది దాన్ని సిక్స్ లైన్ చేయబోతున్నారు అలాంటి సరౌండింగ్ హైలైట్స్ అయితే అలా ఉన్నాయి ప్రజెంట్ అలాంటి ఏరియాలో మనకి ఈడుపు గల్లులో ఈడుపు గల్లు అంటే ఆల్మోస్ట్ విజయవాడలో కలిసిపోయిన ఏరియా అంటే కంకిపాడికి ముందే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఆనుకునే ఈ ఏరియా ఉంది అలాంటి ఏరియాలో మనకు చూడండి విల్లాస్ అన్నీ కూడా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి రేటు చూసుకుంటే కేవలం తొంభై లక్షలు అండి తొంభై లక్షలకే ఇప్పుడు మీరు కొనుక్కున్నారంటే గ్యారంటీగా నెక్స్ట్ ఇయర్కి కానీ ఆ పై ఇయర్ కానీ ఈ రోడ్ కనెక్టివిటీస్ అన్నీ కన్స్ట్రక్షను మొదలుపెట్టి మధ్యలో ఉండటం కానీ పూర్తి అవటం కానీ జరిగితే ఇవి కనీసం రెండు కోట్ల వరకు జనరల్గా విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు కానీ ఇక్కడ విల్లాస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఓపెన్ బ్లాట్ మీద ఎలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో మీరు ఇక్కడ విల్లాస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఇవే విల్లాస్ మనకి డబల్ రేట్లో దొరకకపోవచ్చు మనకి వన్ ఆర్ టూ ఇయర్స్లో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఈ విల్లాస్ డెవలప్ చేసే కంపెనీ మనకి హైవే బందర్ నేషనల్ హైవే నుండి ఈ వెంచర్ వరకు కూడా ఓన్ రోడ్డు డెవలప్ చేయటం జరిగింది బీటీ రోడ్డు థ్యాంక్ యూ వెరీ మచ్